దేవుని యొక్క పరిశుద్ధ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈనాటి వాక్య ధ్యానానికి ముందు మీ యొక్క ప్రతి అవసరత ప్రభువుతో తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీ ప్రార్థన అవసరతలో మేము ఎరిగినటువంటి వారమే. అయినప్పటికీ ఏ విధంగా ఉన్నాయో అవసరతలు తెలియచేసినట్లయితే మీ అవసరతలను బట్టి ప్రార్థన చేస్తాం. మీరు ప్రార్థన చేయండి. కేవలం ఒకరు చేసే ప్రార్థన మీద మాత్రం ఆధారపడకూడదు, కానీ మనం ప్రార్థన చేయాలా, మనం ఇతరుల ప్రార్థన సహకారాన్ని కూడా పొందుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రార్థన పరిస్థితులను తారుమారు చేస్తుంది. ఒకళ్ళు చేసే ప్రార్థనకి, ఇద్దరు ముగ్గురు చేసే ప్రార్థనకి, 10 మంది చేసే ప్రార్థనకి, 100 మంది చేసే ప్రార్థనకి ఇలా పెరుగుతూ ఉంటే ఆ ప్రార్థనలకు విలువ ఉంటుంది. ఘనమైనటువంటి దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో నా జీవితంలో కూడా జరిగించబడతాయని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన పరిస్థితులను తారుమారు చేస్తాం. ప్రార్థన విశ్వాస జీవితానికి వెన్నుముక లాంటి. ఏది ఏమైనప్పటికీ ఈ దిన వాక్య ధ్యానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గాడిదలు చాలా రకాల గాడిదలు ఉన్నాయండి. సర్వసాధారణంగా పని పాట లేకుండా ఊరమ్మట తిరిగే వాళ్ళని కూడా గాడిదతో పోలుస్తారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే గాడిద సొంత వాణి దొడ్డి తెలుసుకుంటుంది, ఎద్దు తన కామందు నెరుగుతుంది, కానీ ఇస్రాయేలుకు తెలివి లేదు అంటున్నాడు. గాడిద ఎక్కడెక్కడ తిరిగినా దొడ్డి చేరుతుంది. ఎద్దు తన కామందును బండి తోలేవాడు ఎవరో ఎద్దుకు తెలుసు, కానీ ఇస్రాయేలుకు తెలివి లేదు అంటున్నాడు దేవుడు. అయ్యా మీ క్రిస్టియన్ అని చెప్తారు, కానీ క్రీస్తుకి వారి హృదయంలో స్థానం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. గుడికెళ్ళి వస్తూ ఉంటారండి, అంతరంగంలో మార్పు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఈరోజు మన అంశము గాడిద. దాదాపుగా 10 రకాల గాడిదలు ఉన్నట్లుగా నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. మొట్టమొదటిగా యేసు ప్రభు కూడా ఈ గాడిదనే ఎన్నుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. గాడిద సమాధానానికి సాదృశ్యం. సమాధానకరమైన వార్తలు పంపించాలంటే గాడిదను ఉపయోగించేవారు. యుద్ధ వార్తలు తెలియచేయాలంటే గుర్రాలను ఉపయోగించేవారు. కాబట్టి ఒకవేళ యుద్ధం ప్రకటించినా గాడిద మీద సమాచారం పంపించేవాళ్ళు, మేము యుద్ధం చేయట్లేదు, సమాధానం పడుతున్నాం, రాజీ పడుతున్నాం అనేటటువంటి వార్తలు తెలియచేస్తారు. ఈరోజు మన అంశము గాడిద. మాట వినకపోతే గాడిద అని కూడా తిడతారు కదండి. దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే గాడిద అసలు దేవుని సన్నిధికి మరి పనికిరాదు అనే విషయాన్ని కూడా దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఆ పనికిరాని గాడిదనే దేవుడు ఉపయోగించుకున్నాడు. ఈరోజు పనికి రాకుండా తల్లిదండ్రులకు పనికిరారండి, భార్యకు పనికిరారు, భర్తకు పనికిరారు, పిల్లలకు పనికిరారు, సమాజానికి పనికిరారు, సంఘానికి అసలు పనికిరారండి. ఇలాంటి పనికిరానటువంటి వారిని కూడా పనికొచ్చేవారిగా చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. మరి దేవుని కృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి వాక్యాన్ని ఎంత బాగా చదువుతున్నారో నాకు తెలియదు, కానీ ఎంతగా వాక్యం చదివితే అంతగా దేవునికి సన్నిహితులుగా ఉండడానికి గొప్ప అవకాశాలు ఉన్నాయి. రోమీలకు రాసిన పత్రిక 3:12 చెప్తాడు కదా, అందరూ పాపం చేసి పనికి మాలోళ్ళు అయిపోయారు అంటాడు. కాబట్టి పనికి రానటువంటి వారిని పనికొచ్చేవారిగా చేసేదే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక అండి. ఏదైనా ఒక వస్తువు ఉపయోగపడితే మంచిగా ఉంటే మనుషులు దాన్ని ఎంత బాగా ఉపయోగించుకుంటారో, అది పాడైపోతే ఆతలకి ఇసిరేస్తారు. కానీ దేవుని యొక్క లక్షణం ఏంటంటే పాడైపోయినటువంటి దాన్ని బాగు చేయడమే ఆయనకున్నటువంటి ఏకైక స్వభావం. పాపి పరిశుద్ధుడిగా మార్చబడాలన్నదే ఆయన ఉద్దేశం. పాపాన్ని విడిచిపెట్టేస్తే
ఆటోమేటిక్గా పరిశుద్ధుడైపోతాడు. విడిచిపెడతావా? నీ అవధేతలు విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడతావా? నువ్వు ఇష్టపడినట్లయితే గొప్ప కార్యాలు చూస్తావు దేవుని ద్వారా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఊరమ్మటి తిరిగే గాడిద, ఊరగాడిద అంటారు, పని పాటే ఉండదు, ఊరంతా తిరుగుతా బలాదుర్లాగా. ఇంకా మనం చూసినట్లయితే కట్టబడినటువంటి గాడిద, ఏసయ్య ఏ గాడిదని విడిపించుకు రమ్మన్నాడండి. మత్తయి సువార్త 21 మొదటి నుంచి 10 చదివినట్లయితే అందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయి. కట్టబడినటువంటి గాడిద, చాలా రకరకాలైన కట్లతో కట్టబడినటువంటి గాడిద, కులకట్లు, మతకట్లు, ఆస్తి కట్లు, బంధువులు కట్లు కట్టేస్తూ ఉంటారు. కులం నీకు స్వర్గాన్ని ఇస్తుందా? బంధువులు నీకు రక్షణ ఇవ్వగలరా? దేవుని రాజ్యం ఇవ్వగలరా? నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు ఎవరైనా నీకు నిత్య జీవాన్ని, పరలోకాన్ని ఇవ్వగలరా? ఆ పరలోకాన్ని ఇచ్చే దేవుణ్ణి మనం నిరాకరిస్తున్నాం, త్రోసేస్తున్నాం, తృణీకరిస్తున్నాం, విసర్జిస్తున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను ఎక్కి నీ వద్దకు వస్తున్నాడు అని చెప్తున్నాడు. ఆయన ఎలాంటాడేటండి? సాత్వికుడు అనేటటువంటి మాటను మనం గమనించవలసినటువంటి వారమే. ఆ యొక్క సాత్వికుడైనటువంటి రాజు, నీ రాజు అని చెప్తున్నాడు యేసుప్రభు వారు. నువ్వు అంగీకరిస్తే నీకు రాజు అయిపోతాడు. ఆయన తన రాజ్యానికి హక్కుదారులుగా చేసేస్తాడు. ఆయన నీ రాజు అవ్వాలంటే ఈ కట్టబడినటువంటి గాడిద విడిపించబడాల, విడిపింపబడాలి. నిర్గమకాండం 13:13 చెప్తాడు, విడిపింపబడాలి గాడిద. యేసుప్రభు తన శిష్యులతో చెప్తాడు కదా, గాడిద దాని పిల్ల కూడా కట్టేసి ఉంటాయి, వాటిని నా దగ్గర తోలుకొని రండి. ఎవడైనా సరే మీకు ఎందుకు ఇప్పుతున్నారు, ఏంటి అని కారణం అడిగితే ఇది ప్రభుకి కావాలని చెప్పండి. ఎందుకు పనికిరాని నువ్వు ప్రభువు కావాలా? ఆయన దగ్గరకు వస్తే నువ్వు అందరికీ ప్రయోజనకరమైన వ్యక్తిగా మారిపోతావు. ఒకప్పుడు ఏసైన అందరూ త్రోసి వేశారు, ఈరోజు అందరి గుండెల్లో ఏసయ్య స్థానాన్ని సంపాదించాడు. ఏసయ్య లేకుండా బ్రతుకు లేదన్నట్టుగా అయిపోయారు అనేక మంది. కారణం ఏంటో తెలుసా? ఆయన నీ కొరకు నా కొరకు చేసిన త్యాగమే, ఆయన చూపించిన ప్రేమయే. ఇంకా ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 2 పేతురు 2:16 చదివినట్లయితే, ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించినటువంటి గాడిద. ఇంకా మనం చూస్తే ప్రవక్త, బిలాము ప్రవక్త వెర్రితనాన్ని అడ్డగించింది గాడిద. మాట్లాడిందండి, దేవుణ్ణి చూసిందండి, దేవుని దూతను చూసిందండి. ఈరోజు చాలామంది దేవుని స్వరం వినలేని వాళ్ళుగా ఉంటున్నారు, దేవుని చూడలేని వాళ్ళుగా ఉంటున్నారు, దేవుని వెంబడించలేనటువంటి వారుగా ఉంటున్నారు. చాలామందికి దేవుని చూడాలని ఆశ ఉంది కానీ చూడలేకపోతున్నారు. ఎందుకో పాపం. దేవుని వాక్యం తెలియచేస్తుంది మత్తయి సువార్త 5:8 హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఏం కష్టమైపోయింది రోజు మనిషికి? ఆ హృదయాన్ని శుద్ధి చేసుకోవడమే కష్టం. అన్ని పనులకు సమయం ఉంటుంది, కానీ ఈ హృదయాన్ని శుభ్రం చేయడానికి, ఈ హృదయంలో ఏసైని చేర్చుకోవడానికి, వాక్యం చదవడానికి, ప్రార్థన చేయడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి సమయం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా అండి? ఏ మాత్రం దేవునితో సంబంధం ఉండదండి. వారు దేవుని రాజ్యంలో ఎలా ఉంటారు చెప్పండి? ఉండగలుగుతారా? వారి వల్ల అవుతుందా? ఇక్కడ దేవుని మాటలను మనం గమనించినట్లయితే, మరి బిలాము గాడిద ఏం చేస్తుంది? నీదాననైనది మొదలుకొని ఎప్పుడైనా ఇలా చేశానా అని నోరు, దేవుడు గాడిద నోరును తెరిచాడట. గాడిద మాట్లాడుతుందండి. ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలను శపించడానికి బయలుదేరుతున్నాడు. వద్దని చెప్పాడు దేవుడు. ఒకసారి దేవుడు ఆశీర్వదించేశాడంటే దాన్ని శపించడానికి ఎవరి వల్ల కూడా కాదండి.
ఆ శాపం తెచ్చుకోవాలంటే అది మన వల్లే అవుతుంది. దేవుని మాట వినకపోవడం వల్ల ఆటోమేటిక్గా శాపాలు వచ్చేస్తాయి. ద్వితీయ ఉపదేశ కాండం 28:15 చెప్తాడు కదా, ఎవరైతే ఆయన మాటలు వింటున్నారో దాన్ని గ్రహించకపోతే, ఆ మాటల ప్రకారంగా జీవించకపోతే, అశ్రద్ధగా జీవించినట్లయితే శాపాలు వస్తాయని. చాలా భయంకరంగా ఉంటాయండి ఆ శాపాలు. దేవుని మాట వింటే మేలు, వినకపోవడమే కీడని దేవుని యొక్క మాటలు ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొట్టాడు గాడిదను కదలట్లా, రెండోసారి కొట్టాడు కదలట్లా కోల్బడిపోయింది, మళ్ళీ మూడోసారి కొట్టాడు. ఆలోచన చేయండి, అవసరమైతే గాడిదనైనా ఉపయోగించుకుంటాడు, అవసరమైతే దయ్యాన్నైనా ఉపయోగించుకుంటాడంట దేవుడు. దయ్యాలను ఎలా ఉపయోగించుకుంటాడండి? దయ్యాలు కేకలేసి చెప్తున్నాయి, ఆయన యేసు దేవుని కుమారుడు, సర్వోన్నతుడు, ఆయన ఒక్కడే దేవుడు అన్న విషయాలు దెయ్యాలు తెలియచేస్తున్నాయి. దెయ్యాలను ఉపయోగించుకుంటున్నాడు, దెయ్యాలు బోధ చేస్తున్నాయి, ప్రకటన చేస్తున్నాయండి. ఆయన ఎంతోమంది మనోనేత్రాలు ఇంకా మూయబడే ఉన్నాయి, గ్రహించలేని అంధత్వంలో ఉన్నారు. ఇక్కడ అబీగయీలు కూడా గాడిదను ఉపయోగించుకొని దావీదుతో సమాధానపడడానికి వెళ్తుందండి. తన యజమాని చేసిన పొరపాటుకి, మాట్లాడిన దురుసుతనాన్ని బట్టి దావీదుకు కోపం వచ్చేసింది. వారు నాశనం చేయడానికి సరే సైన్యంతో పరివారంతో బయలుదేరాడు. ఒక పనోడు వచ్చి చెప్తున్నాడు అబిగాయల్కి, అమ్మా మన యజమానుడు బహు పనికి మాలినటువంటి వాడు, దుర్మార్గుడు, మోటివాడు. దావీదు సేవకులు వస్తే, వాళ్ళ కుశలం అడగడానికి వస్తే వాళ్ళతో ఎంత అసభ్యంగా మాట్లాడాడో తెలుసా? దావీదెవడు, యెషయా కుమారుడెవడు, నా ఆహారాన్ని బొత్తుగా తెలియని వాళ్ళకి నేను ఎలాగివ్వాలి అన్నాడు అని యజమానురాలైన అబిగయల్తో చెప్తే, ఆమె పనివారితో వారికి కావాల్సిన ఆహార పదార్థాలన్నీ పంపించేసింది. ఆమె కూడా గాడిదని ఎక్కేసి వెళ్ళిపోతుంది రాజును కలుసుకోవడానికి. కలుసుకుంది, ఆ గాడిద మీద నుంచి దిగింది, సాష్టాంగ పడిపోయింది, పాదాలు పట్టుకుంది, మొర్ర పెట్టింది. తన ప్రదేశంలో పురుషులు అంటూ లేకుండా చేయాలని బయలుదేరాడు. కానీ ఆమె గోజాడిన, మొర్ర పెట్టిన మొర్రకు దావీదు మనసు మార్చుకొని వెళ్ళిపోయినట్లుగా చూస్తుంటున్నాను. నువ్వు నా వైపు తిరిగి మొర్ర పెట్టు, నేను చేయని ఉద్దేశించిన కీడు చేయడు మానేస్తానంటాడు. యోవేలు గ్రంథం 2:12. ఇప్పుడైనా సరే, ఇప్పటికే మించిపోయింది ఏమీ లేదు, ఇప్పటి వరకు ఎలా జీవించితే జీవించావు, కానీ ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దుఃఖించచ్చు, హృదయపూర్వకంగా నా వైపు తిరగండి, నేను కరుణావాత్సల్యములు కలిగినటువంటి వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు, దయాదృష్టి కలిగినటువంటి వాడు అంట. ఆయన ఒకవేళ కీడు చేయాలనుకున్నా చేసేవాడు కాదు, నువ్వు ఆయన వైపు తిరిగితే మేలుగా మార్చేస్తానంటున్నాడు. మీ వస్త్రాలను కాల్చుమా, మీ హృదయాలను చింపుకోండి. చాలామంది 40 రోజులు ఉపవాసాలు ఉంటారు, మంచిదే. ఉపవాసం ఉంది ఊరంతా తిరుగుతారు, కానీ ఏసై పాదాల దగ్గర కూర్చారు. ఏం ఉపవాసం అది? సన్నిధి ఉండదు, సహవాసం ఉండదు, మందిరం ఉండదు, వాక్యం ఉండదు, వాక్యం చదువుకోరు, వేండి ఉపవాసం ఉన్నామని చెప్పి ఊరంతా తిరుగుతాం. ఆలోచన చేయండి, ఉపవాసం ఉన్నప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూస్తే తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేటట్టు ప్రార్థన చేయమంటాడు. ఇది మానేస్తున్నారు. చేయమన్నాయి చేయడం మనిషి యొక్క స్వభావం కాదు, వద్దన్న వాటిని చేయడమే కర్తవ్యం కదండి. ఆలోచన చేయండి, ఒక చక్కటి మాటను మనం గమనిస్తే యోబు గ్రంథము 39:5 5వచనం చూస్తే, ఇక్కడ గాడిద ఉందండి. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించి తిని, పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును, తోలు వాని కేకలది వినదు. ఆలోచన చేయండి,
అడవి గాడిద. ఈ అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడు ఎవడు అని అంటాడు. ఈరోజు స్వేచ్ఛ కావాల, స్వేచ్ఛగా తిరిగే గాడిద. అది పట్టణపు కోలాహలమును తిరస్కరిస్తా, కుటుంబ గౌరవాన్ని కానీ పరువుని కానీ మర్యాదను కానీ ఏ మాత్రము దృష్టిలో ఉంచుకో. ఇంకా తోలువాని కేకలు అది వినదంట. ఇది తప్పురా బాబు, ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలమ్మా అని చెప్తే చేయమన్నాయి చేయకుండా వద్దన్న వాటిని చేయడానికి నిర్ణయాలు తీసుకోవడం చాలా ఫాస్ట్గా ఉన్నారు ఈరోజు ఈ యువత, ఈనాటి జనాంగం. తోలువాని కేకలు అది వినదు, తల్లిదండ్రుల మాట వినరు, భార్య మాట భర్త మాట వినరండి, దేవుని సేవకుల మాట అస్సలు వినే పరిస్థితుల్లో లేరు ఈరోజు. దైవ భయం బొత్తిగా లేని ప్రజలను మనం చూస్తూ ఉంటున్నాం. తోలువాని కేకలు అది విన అంత అయిపోయిన తర్వాత, అయ్యో నా తల్లి ఉపదేశాన్ని నేను ఎట్లు త్రోసివేసి తిని, నా బోధకుల బోధకు నేను చెవి ఎగ్గకపోతిని అని ఏడ్చే రోజు ఒకటి వస్తుందండి. సమయం ఉండగానే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలని చెప్తుంది. ఈ రోజు దాటిపోతే, ఈ క్షణం దాటిపోతే మరలా తిరిగి మనకి తిరిగి రాదు. మరుక్షణం ఏం జరుగుతుందో కూడా మనకి తెలియదు. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీతి రాజు వల్ల ఘనపరచబడ్డం. యేసు ప్రభువారు యెరూషలేములో ఆ మట్ల ఆదివారం దినాన గాడిద మీద కూర్చోబెట్టి, కట్టబడినటువంటి గాడిదను విప్పి తోలుకొని వచ్చి యేసయ్యని దాని మీద కూర్చోబెట్టి, ఆ కూర్చోబెట్టడానికి కూడా మంచి మంచి విలువైన వస్త్రాలు దాని మీద వేసి యేసయ్యని దాని మీద కూర్చోబెట్టి గాడిద వెళ్తుంటే దారి పొడుగునా కూడా కొమ్మలు నరికి విలువైన వస్త్రాలు పరిచి దేవుని ఘనపరుస్తూ హోసన్న జయము, హోసన్న జయము, దావీదు రాజుకి జయము అని చెప్పేసి జయోత్సాహాలతో యెరూషలేము అంతా కూడా గొప్ప సందడి పండగ. ఎంత సంతోషంగానో యేసయ్యని వెంబడించారు. లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని యోహాను యేసయ్య గురించి గొప్ప సాక్ష్యం చెప్తాడు. లోకం అంతా ఆయన వెనకాల వచ్చేస్తుందండి. ఎంతో సంతోషము పండగ. ఆయన వస్తూ వస్తూ ఎక్కడికి వచ్చాడంటే యెరూషలేము దేవాలయానికి వచ్చాడు. అక్కడికి వచ్చేసరికి ఆయనకు చాలా కోపం వచ్చేసింది. కోపము మానవుని యొక్క నైజం. ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన కోపపడడానికి గల కారణం మనం గమనించాలా. మనకి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తుంది కోపం. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అంటాడు. కోపపడుటకు నిదానించాలి అంటాడు. ఇక్కడ యేసయ్యకి రెండే రెండు సార్లు కోపం వచ్చిందండి. అంజూరపు చెట్టు, ఆకులు గల అంజూరపు చెట్టును చూసినప్పుడు కాయలేమీ లేకపోవడం వల్ల ఆయన కోపం వచ్చింది. రెండవదిగా యెరూషలేము దేవాలయంలో వ్యాపారం జరుగుతున్నప్పుడు, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడను, మీరు దాన్ని దొంగల గుహగా చేశాడని కోపం వచ్చేసింది ఆయనకి. మందిరంలో ఆరాధన లేదు, మందిరంలో దేవుని సన్నిధి లేకుండా వ్యాపారం జరుగుతుంది. గువ్వలు అమ్మేవారి బల్లలు పడగొట్టాడు, గొర్రెలను బయటికి పంపించాడు, అవసరమైతే కొరగాలతో కొట్టే అంత పని కూడా చేయడాని అంత కోపం వచ్చింది ఆయన. ఆయన మందిరం పాడైపోతే ఆయన సహించలేడు. ఆ మందిరాన్ని వ్యాపారం చేయడానికి ఉపయోగిస్తే ఆయన సహించలేడు. ఆ మందిరాన్ని బాగు చేశాడు. ప్రార్థన మందిరంగా ఉండవలసినటువంటి దాన్ని దొంగల గుహగా చేశారు అని చెప్తాడు. ఆయన నివసించడానికి నీలో కూడా ఒక మందిరాన్ని సిద్ధపరిచాడు. హృదయం అనేటటువంటి ఆలయాన్ని నువ్వు కావాలా, నువ్వు పవిత్రంగా ఉండాలా, నీలో ఆయన నివాసం చెయ్యాలి, అది ఆయన ఉద్దేశం. ప్రతి మనిషిలో ఉండాలి అని ఆయన ఆశపడుతున్నాడు.
ఈ హృదయాన్ని పాడు చేసి చెత్తా చెదారంతో పాపంతో శాపంతో నింపేసి ఎవరైతే దేవుని మందిరాన్ని పాడు చేస్తారో, ఎవరైతే దేవుని ఆలయాన్ని పాడు చేస్తారో వారిని పాడు చేస్తానని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 రాయబడి. ఎందుకు మనుషులు పాడైపోతున్నారంటే మనిషి లోపల దేవుడు కట్టుకున్న ఆలయాన్ని పాడు చేస్తున్నాడు కాబట్టి వాడు పాడై. ఒక సీసా ఉంది చూడండి, ఆ సీసాలో నెయ్యి పోస్తే నెయ్యి సీసా అంటారు, పంచదార వేస్తే అది ఖాళీ చేసి పంచదార సీసా అంటారు. ఇప్పుడు పంచదార ఖాళీ చేసి పచ్చడి వేసామనుకోండి పచ్చడి సీసా అవుతుంది. ఇలాగా ఆ సీసా ఒకటే కానీ అందులో ఉండే పదార్థాన్ని బట్టి ఆ పేరు వస్తుంది. నువ్వు పాపివా పరిశుద్ధుడివా, లోకానుసారివా దైవానుసారివా, లోక జ్ఞానంతో నింపబడ్డావా లేకపోతే దైవ జ్ఞానంతో నింపబడి భక్తి చేతుల్లో ముందుకు సాగుతోంది. ఆలోచన చేయండి, లోకం అంతా కూడా పాపముతో నిండిపోయింది. ఈ లోకం అంతా కూడా పరిశుద్ధత ఏమాత్రము లేని మనుషులను మనం చూస్తున్నాం. యేసయ్య పవిత్రుడిగా ఈ లోకానికి వచ్చాడు, ఆయనతో సహవాసం చేస్తే నీవు నేను కూడా పవిత్రులుగా చేయబడతాం. ఇంకా మనం చూస్తే అబ్షాలోము కంచర గాడిద మీద వచ్చాడు కదా, తండ్రిని చంపడానికి అరణ్యంలో ఉన్నాడంటే కంచర గాడిద మీద వెళ్తున్నాడు. కంచర గాడిద అనే మాటను మనం గమనించినట్లయితే అది గుర్రము కాదు గాడిద కాదు. గుర్రం గుర్రం కలిస్తే గుర్రం పుడుతుంది, గాడిద గాడిద కలిస్తే గాడిద పుడుతుంది, గాడిద గుర్రం కలిస్తే కంచర గాడిద పుడుతుంది. ఉంటే వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు, ఉంటే నువ్వు లోకంలో ఉండు డైరెక్ట్గా నరకమే నీ గతి. ఒక అడుగు లోకంలో ఒక అడుగు దేవునిలో. మందిరానికి వచ్చినప్పుడు ఎంతో భక్తి పొరలకు కనపడడం, బయటికి వెళ్ళగానే లోకస్తులతో ఏకమైపోవడం. నులివెచ్చని స్థితిలో ఉండొద్దు అంటున్నాడు. నులివెచ్చని స్థితిలో ఉన్నామంటే నా నోట్లోని చుమ్మేస్తానంటున్నాడు. కంచర గాడిద మీద ప్రయాణం చేశాడు, ఆ గాడిద సాగిపోయింది. మస్తకి వృక్షం కింద వ్రేలాడుతూ ఉంటున్నాడు చిక్కు కొమ్మలో. దావీదు సైనికుడు ఒకడు బాణం వేసి చంపేశాడు. రెండు పడవల మీద కాలేస్తే గమ్యం చేరడం అసాధ్యం. ఆ వాడు అటు వెళ్తుంది, వాడు ఇటు వెళ్తుంది, మళ్ళీ సముద్రంలో పడిపోతాడు. కాబట్టి అయితే అది లేకపోతే ఇది కాదు, కలుపుతా ఉన్న వాళ్ళు ఏ పిల్ల పుడుతుంది అని అడిగితే కొంతమంది అయితే ఆడపిల్ల లేకపోతే మగ పిల్లాడు అని చెప్తారు. ఈ మాట అందరూ చెప్తారు కదా, ఏదో పిల్లాడు పుడతాడులే ఏదో బిడ్డ. కాకపోతే ఇక్కడ దేవుని మాటలను మనం గమనించినట్టయితే అటోకడుగు ఇటోకడుగు కాదు, ఉంటే దేవునిలో ఉండు లేకపోతే లోకంలో ఉండు. లోకంలో ఉంటే యుగ యుగాలు కాలే నరకమే గతి. దేవునిలో ఖచ్చితంగా జీవిస్తే దేవుని రాజ్యం తప్పనిసరిగా దొరుకుతుందని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాం. చాలా రకరకాలైనటువంటి గాడిదలను గురించి మనం విని ఉంటున్నాం. అబిగయ్యలు కూడా గాడిద మీద వెళ్ళింది, గొప్ప సమాధానాన్ని సంపాదించుకుంది. నీతిపరుడైనటువంటి యేసయ్య గాడిదను ఉపయోగించుకున్నాడు, ఈ లోకానికి సమాధాన వార్తను పంచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేసినట్లయితే విడిపించబడినటువంటి గాడిదగా ఇంకా చాలామంది కట్లు, రకరకాల అలవాట్లు, రకరకాల పాపాలు ఆ కట్లతో కట్టబడి ఉన్నారు. విడిపించబడాలి, విడిపించబడితేనే నువ్వు దేవునికి ఉపయోగపడతావు. ఒకసారి నేను రామకృష్ణాపురం అని ఆ యొక్క గ్రామానికి స్త్రీల మీటింగ్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాడు చేస్తున్నటువంటి హంగామాలు నాకు అస్సలు ఇష్టం ఉండదు. అలాగా అయినప్పటికీ కూడా వారు 3 దినాలు మీటింగ్స్ చాలా ప్రతి ఒక్కరిని కూడా వాక్యం తాకింది. ప్రతి ఒక్కరు వచ్చి కాళ్ళ మీద పడిపోవడం, గట్టిగా నన్ను పట్టేసుకొని బోర్ని ఏడ్చేయడం. బాబాయ్, ఒక కాళ్ళు లేని భర్త, నోరెరగని పసిపిల్లలు, ఈ పరిస్థితుల్లో మేము కానుంటే మేము గడప దాటి బయటికి రాలేమండి.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత హ్యాపీగా మీరు వాక్యం చెప్తున్నారు అంటే మీకు ఏమి సమస్యలు లేవేమో అనుకున్నాం. బాబాయ్, మేం కాబట్టి బాధలు భరిస్తున్నా ఈ సంసారం చేస్తున్నాం అనుకుంటున్నా, కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు భక్తి చేస్తూ దేవుని గురించి ప్రకటిస్తున్నారంటే మమ్మల్ని ధైర్యపరచడానికి, మమ్మల్ని తీర్చిదిద్దడానికి మీకోసం 2 సంవత్సరాల నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన ఈ 3 దినాల్లో మీ యొక్క వర్తమానాలు విన్నప్పుడు, మీ సాక్ష్యాన్ని విన్నప్పుడు మాకెంతో ఊరటి కలిగింది, ఆదరణ కలిగింది. మేము కూడా ప్రభు గురించి ప్రకటించాలనేటటువంటి ఉత్తేజం మా జీవితాల్లో కలుగుతుంది అని చెప్పేసి బోర్డ్ని హెచ్ఎస్ ఓ సన్మానాలు చేసేస్తున్నారు, ఏవేవో గిఫ్ట్లు ఇచ్చేస్తున్నారు. నాకు చాలా ఏడుపు వచ్చిందండి. ఎందుకో తెలుసా? నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్యకి ఇలాంటి గౌరవాలు మర్యాదలు జరగలేదు. వీడు వాడు అని దుర్భాషలు చేశారు. కానీ ఇంకో పక్క సంతోషం ఏంటో చెప్పమంటారా? ఈ గాడిద మీద యేసయ్య ఆసీనుడిగా ఉన్నాడు కనుక ఈ గాడిదకు ఘనతనిచ్చాడు. ఎవరైనా మన మొహాలు చూసి వందనాలు చెప్పేవాళ్ళు ఉంటారా? మనం యేసయ్యని నమ్ముకున్నాం కాబట్టి ఒకరికొకరు వందనాలు చెప్పుకోవడం కూడా కరువైపోయిందా? ఈరోజు దేవుని సేవకులను చూసినప్పుడు వందనాలు చెప్పే విశ్వాసులు కరువైపోయారా? ఆలోచన చేయండి. అనేక మంది మనకు వందనాలు చెప్తున్నారంటే అది మనకి మన శక్తి కాదు, మన భక్తి కాదు. మన మీద ఆసీనుడైనటువంటి దేవుడు హెచ్చాలి, మనం తగ్గాలి. ఎప్పుడైతే ఆ రీతిగా జరుగుతుందో దేవునికి మహిమ కలుగుతుంది. తెర వెనకతలు మనం ఉండాలా, తెర ముందు యేసయ్య ఉండాలా? యేసయ్యని మాత్రమే మనం ప్రజెంట్ చేయగలిగి ఉండాలి. యేసయ్య స్వరూపంలో నీవు నేను మార్చబడాలి, అప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, దేవాది దేవ, రాజాది రాజ, ప్రభువుల ప్రభువ, రాజుల రాజ, దేవుళ్లకు దేవుడు, దేవతలకు దేవుడు అయినటువంటి మహాగణుడానికి వందనాలు చెల్లించుకుంటూ అనేక రకాల గాడిదల గురించి మాకు తెలియచేసి అంటున్నారు యేసయ్య. అయ్యా నా తండ్రి, గాడిద మీద మీరు ఆసీనుడై ఉన్నారంటే సమాధానానికి కర్తగా ఉన్నారు ప్రభు. అయ్యా నా తండ్రి, నా రాజు, సమాధాన దూతగా మీరు లోకానికి వచ్చారు ప్రభు. తండ్రి అయిన దేవునితో సమాధానము లేని పాపి అయిన మానవుడిని సంధి చేయడానికి లోకానికి వచ్చిన దేవుడు ప్రభు. అయ్యా నా తండ్రి, నాయన ఒక తల్లి భర్త మధ్యలో, బిడల మధ్యలో ఎలాగ నలిగిపోతుందో, పరిశుద్ధుడైన దేవుని మధ్యలో, పాపి అయిన మానవుని మధ్యలో మీరు అలాగ నలిగిపోయి చివరికి ప్రాణాలే అర్పించారు ప్రభు. దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. నీ త్యాగంలో గొప్ప నాయన నా తండ్రి ఉద్దేశం ఉన్నది ప్రభు. నా తండ్రి, నీ త్యాగం ద్వారా పాపికి విమోచన కలిగింది ప్రభు. నీ త్యాగం ద్వారా పరలోకానికి దారి ఏర్పడింది ప్రభు. నీ త్యాగం వల్ల అనేక మంది నిన్ను, నీ రాజ్యాన్ని చేరుకోవడానికి అవకాశాన్ని కలిగించిన దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంతలో కనబడంతలో మాయమైపోయి ఆవిరి లాంటి మా జీవితాలను మీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు కనుక ప్రభు, మా కొరకు మీరు చేసిన త్యాగము ప్రపంచంలో ఎవ్వరూ చేయలేనటువంటిదిగా నిలిచిపోయింది ప్రభు చరిత్రలో. అయ్యా చరిత్రను తిరిగి రాసిన దేవుడు కదా ప్రభు. నా తండ్రి నాయన, నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా? నా తండ్రి, నీలాగా త్యాగం చేయగలిగిన వారు ఎవరున్నారు ప్రభు? నీలాగా చనిపోయి తిరిగి లేవగలిగినటువంటి వారు కూడా ఎవరు లేరని మీకు మీరే సాటి అని తెలియచేస్తున్నా. ఇంకా గ్రహించలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారయ్యా. గ్రహించడానికి వారు మనోనేత్రాలు తెరవండి, వారి హృదయాలు తెరవండి, వారి హృదయంలో నిన్ను చేర్చుకొని నీకు ఇష్టలుగా జీవించడానికి సహాయం చేయమని ఏసై పేట బ్రతిమాలు ఏడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్.